రూల్స్ మారిపోయినాయి, కమ్యూనికేషన్ మారిపోయింది, ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది. సో కరెంట్ దానికి దీనికి ఏం సంబంధం లేదండి. మాకు ఉన్న కాంట్రవర్సీ చాలు, మేము కొత్త కాంట్రవర్సీలు పెట్టుకోదలుచుకోలేదు. హరీష్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ. హరీష్ గారు ఇటు ఇటు. హరీష్ అన్న, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా, ఒకటి ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సురేష్ కొండెటి గురించి మాట్లాడినారు కాబట్టి ఒకటి అడుగుతాం. అడగండి సార్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి, ఓకే, యాజ్ అ డైరెక్టర్గా. దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం, ఓకే. రెండో ఇంకోటి, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? ఒకటే సార్, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియను, నేను దాన్ని 100% ఏకీభించను. సెకండ్ థింగ్ ఏంటంటే, అందరి డైరెక్టర్లు ఒకేలా ఉంటారు సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా దిద్దాం వచ్చాం కదా, ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకలా ఉంటుంది. కాంట్రవర్సీ అనే కంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు, సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు. నేను ఇప్పుడు సురేష్ కొండెటి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉన్నాను నాకు తెలిసి, అలాగే ఇంకోళ్ళతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను. అండ్ కమింగ్ టు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే, మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశాను. సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు, చెట్లున్న అది పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి ఈ కాంట్రవర్సీలు. ఓకే, విశ్వప్రసాద్ గారు. హరీష్ గారు ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. విశ్వప్రసాద్ గారు, ఈ సినిమాలో నల్లధనం గురించి చెప్తున్నారు. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది. ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీశారు? బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం, వినండి. ఇప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అండి, నాకు అదే ధైర్యం.